నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలలో మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో శ్రీమతి కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారిని అడిగి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మ. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో అంటే ఆంగ్ల సంవత్సరంలో జనవరి నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదట మనం చెప్పుకునేది ఏమిటంటే కనుక ఈ మాసంలో ఏ గ్రహాలు ఏ విధంగా సంచరిస్తాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం మాట్లాడుకుందాం. 15వ తారీఖున రవి మకర రాశిలోకి వెళ్ళడం వలన మకర సంక్రమణం జరిగి మనందరికీ కూడా మకర సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ నెలలో విశిష్టమైనటువంటి విషయం, రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా 16వ తారీఖున శుక్రుడు కూడా మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. 18వ తారీఖున శని భగవానుడు మనకి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున మనం చూసినట్లయితే గనక శుక్రుడు కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా మనకి ఉన్నటువంటి గ్రహాలు సంచారం ఈ విధంగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ఈ గ్రహ సంచార గమనంలో ఉన్నటువంటి ఏమైనా సరే మార్పులు చేర్పుల వలన మనకి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, శుభ ఫలితాలు ఏమిటి, ఏమైనా మంచి అదృష్ట యోగాలు ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. మాస ఫలాల్లో జనవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీమాత్రే నమః. 2023 జనవరి నెల తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పుకునే ముందు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్రం 3-4 పదాలు, తర్వాత స్వాతి నక్షత్రం 4 పదాలు, విశాఖ నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం గోచార రీత్యా అసలు గ్రహాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తులారాశిలోనే కేతు ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో రవి బుధుల కలయిక ఉంది. చతుర్థంలో శని భగవానుడు శుక్రుడు ఉన్నారు, అంటే అర్ధాష్టమ శనిదోషం. పంచమ షష్టమంలో గురుడున్నాడు, సప్తమంలో రాహువు, అష్టమంలో కుజుడు. ఈ విధంగా ఉంది తులారాశి వారికి ఈ గ్రహ సంచారం. అయితే ఏమిటంటే కనుక మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి స్థితులు ఏమన్నా ఉన్నాయి అంటే కనుక కొంచెం అర్ధాశ్రమ శనిదోషం తొలగిపోతుంది కాబట్టి మనం ఆనందం పడాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా తులారాశి వారికి మార్గం సుగమమైంది అనే విషయాన్ని మనం హ్యాపీగా సంతోషంగా చెప్పచ్చు. అయితే మొట్టమొదట ఎలా ఉంటుందయ్యా అంటే కనుక సోదర వర్గముల వలన మంచి కోఆపరేషన్ దొరుకుతుంది. మొట్టమొదట పుట్టింటి నుంచి పెళ్ళైన వాళ్ళకి కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఏం పర్వాలేదు నీకు మేమున్నాం అని వెన్నుగా దన్నుగా నిలబడేటటువంటి కోఆపరేషను బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఇంకంతకన్నా సంతోషం ఏమిటండి? ఆ తర్వాత కర్తవ్యానికి అంకిత భావంతో మీరు కర్తవ్యం దైవమాన్యకం అనుకునే అంకిత భావంతో ముందుకు సాగితే విజయం తథ్యం. విజయం అనేది మన యత్న ప్రయత్నమల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా భగవంతుణ్ణి తలుచుకొని మీరు గట్టి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సక్సెస్ వస్తుందండి, వచ్చి తీరాలంతే. తులారాశి వారికి అంత బాగుంది అని చెప్పొచ్చు. ఎప్పుడు శని భగవానుడు మారిపోతున్నాడు కదా, మారగానే మనకు అదృష్టం పట్టుకుంటుంది. అదంతే, మారకముందు కూడా కొంచెం మారుతున్నాడు అనే విషయాల్లోనే మనకు ఫస్ట్ వీక్ దాటుతుల్లోకే మనకు శుభవార్తలు వింటాం, అంత బాగుంటుందన్నమాట. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే అదృష్టయోగం పట్టింది తెలుసు తులారాశి వారికి శని భగవానుడు మారగానే అనే విషయాన్ని నిరభ్యంతరంగా నిరాఘాటంగా చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టవంతుడు, అర్ధాష్టమ శనిదోషం పోతుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఏదైనా సరే ఇంకొన్ని కొన్ని పనులు ఈ రవి శని భగవానుడు మార్పు చేర్పులు వస్తున్నాయి కదా, మరి రవి గారు మళ్ళీనేమో అర్ధాశ్రమంలోకి వస్తున్నాడు, ఆ శని భగవానుడే చూస్తేనేమో కుంభంలోకి వెళుతున్నాడు అంటే పంచమంలోకి. ఈ విధంగా మార్పులు చేర్పులు ఉన్న మూలాన ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కాబట్టి రవికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక శ్రమ బాగా
బాధ ఎక్కువైపోతుంది, ఫలితం చూస్తే చాలా తక్కువ వస్తుంది అని కొంచెం విచారం. ఆ తర్వాత ఏమిటంటే కనుక కొంచెం చిరాకులు పరాకులు కాస్తంత ఉంటూ ఉంటాయి. కానీ ఆ శ్రమలోనే జయముంది, విజయముంది. ఆ విజయం లబ్ధికి పొందినప్పుడు ఆనందంతో మీరే మునకలు వేస్తారు. అందుకనే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ శ్రమ గురించి ఆలోచించి చింతాకంత చింత ఉంటే మనిషిని కృంగదీస్తుంది అంటూ ఉంటారు. అందువల్ల చింతలన్నీ పక్కన పెట్టేసి మీరు ఎప్పుడైతే శని భగవానుడు మారాడంటే మీరే రాజు, మీరే మంత్రి అయిపోతారు. కాబట్టి కొద్ది రోజులు ఒప్పుకుపెట్టండి, సరిపోతుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే మాట మంతి ఎవరితో అయినా సరే, మాట ముచ్చట్లు పెళ్లి విషయాల్లో కానీ, ఏదైనా వ్యవహారాల్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరైనా మాట్లాడకుండా పనులు అవ్వవు కదా. అలాంటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. ఏ తర్వాత చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకి ఏంటంటే కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. మీ లిమిట్లో మీరు ఉండడం వల్ల, లిమిటెడ్ సర్కిల్ పెట్టుకోవడం వల్ల స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా అవ్వండొచ్చు, మీరు చక్కని గుర్తింపు పొందగలుగుతారు. అంతేగాని మీరు ఎక్కువ మాట్లాడటం వల్ల వాళ్ళకి విషయాలన్నీ అర్థమైపోయి తర్వాత మిమ్మల్ని ఏదో మాట అని హర్ట్ చేసేటటువంటి విషయం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా మీకు అందిస్తున్నాను. తర్వాత ఏంటంటే బంధువర్గం కూడా, అంటే ఏంటంటే కొన్ని కుటుంబ వ్యక్తుల సహకారంతో మీరు చాలా ఆనందం పొందుతారు. బంధువర్గ వర్గంలో కూడా ఇచ్చుపుచ్చుకునే తత్వం అయితే ఉంటుందండి. ఎదుగో మీరు పలానా వస్తువు ఉందా, ఆ వస్తువు నాకు సర్దుబాటు చేస్తే నేను పలానా వస్తువు ఇస్తాను అని మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టు కాకుండా ఇచ్చిపుచ్చుకునే తత్వంలో మీకు కొంచెం లబ్ధి కలుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే మనకి తెలిసిన విషయాన్ని కానీ, ఉన్న వస్తువులు కానీ ఏదైనా మనం షేర్ చేసినప్పుడు ఆ షేర్ ఒకటికి పదింతలు మంచి పేరు, మంచి గుర్తింపు కలగజేస్తుంది సంఘంలో. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సక్సెస్ రేటు మీ దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు, మీ చేతిలోనే ఉంది మీ సక్సెస్. తర్వాత కాలాతీత ఆహార విహారాలు చేయకండి. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా కాలాన్ని అతిక్రమించొద్దు అంటాడు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యభగవానుడు ఎక్కడైతే మిట్ట మధ్యాహ్నం వేళ ఉంటాడో అదేవిధంగా పొద్దు పొద్దున్న ఎలా ఉంటాడో అలాగా మనం కూడా కాలం అతీతం అయిపోయిన తర్వాత సాయం మధ్యాహ్నం భోజనం రాత్రికి చేసి రాత్రి భోజనం అర్ధరాత్రి వేళ చేస్తే మనం ఉన్న పరిస్థితులు, ఆ తర్వాత ఊహాజనకమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకు ఊహలకు అందనటువంటి అనారోగ్య సూచనలు మనకు వచ్చేటటువంటి అవకాశాలు దండిగా మెండుగా కనిపిస్తున్నాయి. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అవసరమైనటువంటి డబ్బు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు మనకి ఇవ్వాల్సిన వాళ్ళకి చెల్లింపులు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇద్దాంట్లో ఏం పర్వాలేదు అంటే అది మళ్ళీ నిందలు నిష్ఠూరాలకి కారకత్వం అవుతుంది. కాబట్టి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయండి, అది ఇచ్చేయడమే మంచిది. తర్వాత ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా శ్రేయోదాయకంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను ఏం చేసుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవాలి చూద్దాం. అమ్మ, మరి తులారాశి వాళ్ళు ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి శ్లోకాలు చదువుకోవాలి? తప్పనిసరిగా తెలుసుకుందామమ్మ. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సింది నవగ్రహ స్తోత్రం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమః ఇది అనుకుంటూ, తర్వాత అన్ని రకాల 9 నవగ్రహాలకి 9 స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా చేసుకోవచ్చు. శని భగవాన్తో కలిసి అన్నీ చేసుకోవచ్చు. చిత్త నక్షత్రం వాళ్ళు గురు కృప కోసం గురు చరిత్ర పారాయణ చేసి గోసేవ చేస్తే, గోవుకి శనగలు తినిపిస్తే అన్ని విధాల బ్రహ్మాండంగా ఉంటారమ్మా. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ఓం శ్రీ సాయిరామని రాయడం మొదలెట్టండి. పెళ్ళి కావట్లేదు అనుకోండి, ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః అని రాసుకోండి, తప్పనిసరిగా వివాహం అయిపోతుంది. అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే సూక్ష్మంలో మోక్షంలాగన్నమాట. అలాగే మీరు స్వాతి నక్షత్రం వాళ్ళు గురువారం నాడు మిఠాయిలు పంచుతూ ఉండండి, తప్పనిసరిగా శనగపిండితో చేసిన మిఠాయి. తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశాలు పెరుగుపడతాయి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు ఉలవలు దానం చేయటం. ఆ ఉలవలు దానం చేయడమే కాకుండా శనివారం పూట అన్నదానం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల వాళ్ళు అన్నదానానికి ముఖ్య పెద్ద పీట వేసి ఒక్కరికైనా భోజనం పెట్టండి వారానికి. ఒక్కరికైతే పెట్టగలం కదా, చక్కగా పెట్టండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అష్టైశ్వర్యాలతో, పిల్లపాపలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో మీరు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అష్ట భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా,
చేయకపోతే మీరు వివాహానికి సంబంధించిన ఎనీ డౌట్ ఏమున్నప్పటికీ కూడా పొంతన్లు కావాలన్నా, లేకపోతే మీ పిల్లల పేర్లు పెట్టాలన్నా, ఏదైనా వివాహాది శుభకార్యాలకు ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తాలు, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నన్ను డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. 9866-0444-39కి మీరు కాల్ చేయొచ్చు. వాట్సాప్లో మీ యొక్క వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టచ్చు. ఇవి పెట్టడం వలన నాకు చక్రం వేసి మీకు చెప్పడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేటటువంటి మనకి సంబంధించినటువంటి మ్యారేజెస్కి, అంటే ఎనీ హిందూ ఎవరైనా సరే ఫోన్ చేసి కింది నెంబర్లో సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ ఇంట్లో కానీ మీ పిల్లలకు కానీ ఏదైనా సరే జాతక దోషాలు ఉంటాయి కదా, వాటికి పరిహారాలుగా గణపతి హోమం, చండీ హోమం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఈ రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, ఆ తర్వాత చూసినట్లయితే వివాహ ఆలస్యానికి కారణాలేంటి, ఇవన్నింటికీ కూడా సరైనటువంటి, అంటే కుంభ వివాహం, కదళీ వివాహం లాంటివి కూడా జరిపిస్తూ ఉన్నాము. చాలామందికి చేయించిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా నాకు ఫోన్ చేయొచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.